నేను గిచ్చినట్టు వేస్తా, నువ్వు వేసినట్టు చేయి అనేది మనందరికి తెలిసిన శాస్త్రం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మంత్రి పొన్నం సారు ఆ శాస్త్రాన్ని ఉల్టా పల్టా చేసిండు. ఏం చేసిండో మీరే చూడుర్రి. నేను కొడుతూనే ఉంటా గానీ నువ్వు మొత్తుకోవద్దన్నట్టే ఉంది రాష్ట్రంలో సర్కారు వాళ్ళ తీరు. లేకపోతే ఏందుల్లా, హైడ్రా పేరు చెప్పి పేదోళ్ళ ఇండ్లు కూల కొడుతున్నారు. బఫర్ జోన్ అని మూసి, ఆక్రమణ అని ఇండ్లకు రంగు పూసి కనీసం సామాన్లు కూడా తీసుకుపోనియకుండా జేసీబీలు పెట్టి నేల మట్టం చేస్తున్నారు. ఏళ్ళ కొద్ది కష్టం చేసి రూపాయి రూపాయి గూడేసి కట్టుకున్న ఇండ్లాయే. కూల కొడుతుంటే ఏడుపు రాదా? కూల కొట్టిన వాళ్ళ మీద కోపం రాదా? నువ్వు చేసింది చాలా పాపం. నేను చచ్చిపోయిందనుకో, మళ్ళా నీ బిడ్డకు, నీకు, నీ భార్యకు, అందరికి తలిగిపోతావు, ముసురు తలిగిపోతావు. నీ బిడ్డకు కూడా తలుగుతుంది. నీ మనవాడిని ఎత్తుకొని నువ్వు నా మనవాడని ఎత్తుకొని తిరుగుతున్నావు కదా, నా కోసం నీ మనవని కూడా తలుగుతుంది, నీ బిడ్డ తలుగుతుంది, నీవు తలుగుతా, నీ పిల్లని తలుగుతుంది. పాపం పెద్ద మనిషి ఎంత గోస పడుతున్నాడు చూడుర్రీ. రెక్కల కష్టం అంతా కూడబెట్టుకుని ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు వచ్చి ఆ ఇల్లు కూల కొడతాం. ఈడికెళ్ళి వెళ్ళిపోవాలంటే బాధ కాదా? ఆ బాధను చూపిస్తే కేసులు పెడతారా? ఈడ ఏడుస్తున్న ఆయన పూలు అమ్ముకొని జీవనం వెళ్ళదీస్తున్నాడు. చిన్నప్పటి సంధి సొంత ఇల్లు కట్టుకోవాలని కలగన్నాడు. ఆ కష్టం ఈ కష్టం చేసి ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకున్నాడట. ఇప్పుడు వచ్చి మీ ఇల్లు మూసి మీద ఉంది, కూల కొడుతున్నామంటే ఏడుపు రాదా? చూడుండ్రి ఎట్లా ఏడుస్తున్నాడు. ఒక దిక్కు జనాలు గింత గోసపడుతుంటే, గింత గణం ఏడుస్తుంటే జనాలకు చూపించకుండా ఎట్లా ఉంటారు ఎవరైనా? గూడు కూల కొడతామంటే కోపం రాదా? ఆ కోపంలా రేవంత్ సారును, సర్కారును తిడుతున్నారేమో. తిట్టరా మరి? చేసే పనిని బట్టే ఉంటాయి జనాల మాటలు. జనాల నోట్ల మన్ను కొట్టుకుంటా వాళ్ళను చూపించిన వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరిస్తే ఎట్లా పొన్నం సారు? ఇయ్యేపు అందరి చేతిలో సెల్ ఫోనేనాయే. ఏడ ఏం జరిగినా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతనే ఉన్నారు. హైదరాబాదితుల వీడియోలు సోషల్ మీడియాలో పెడితే మంచిగుండదు, వాళ్ళను రెచ్చగొట్టి తిట్టిపిస్తున్నారు అంటున్నారు పొన్నం సారు. ఒకసారి వాళ్ళ జాగలకు పోయి చూడుర్రి, వాళ్ళను ఎవరన్నా రెచ్చగొడుతున్నారా లేక వాళ్ళ బాధ అట్లా ఎల్లబోసుకుంటున్నారా అర్థమైతది. అంతేగాని సోషల్ మీడియాలో వీడియోలు పెడితే కేసులు పెడతామని బెదిరిస్తే ఎవరు బెదురుతారు? ఎంతమంది మీదని పెడతారు కేసులు? మా కడుపు కొడతారు, ఇండ్లు కూల కొడతారు, మా బాధ చూపించిన వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరిస్తారా? పెట్టుర్రి కేసులు, ఎట్లెట్లా పెడతారో చూస్తామంటున్నారు జనాలు.